హలో అందరికీ నమస్తే, దిస్ ఈజ్ రాజు కన్నబేనా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో చాలా రోజుల నుంచి మీరు ఒక ట్రిప్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు, నేను కూడా వెయిట్ చేస్తున్నా బయటకు వెళ్దామని. ఒకసారి వెళ్ళినాం వరంగల్ వరకు, కాకపోతే స్టేట్ దాటి వెళ్ళలేదు, చాలా రోజులైంది. అండ్ ఫైనల్గా ఆ రోజు వచ్చేసింది. ఇక్కడికి వెళ్ళబోతున్నాం ఏంది అనేది మీకు మరికొంత సేపట్లో తెలుస్తుంది. సో ఆల్రెడీ నేను ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నా. సో ఇక్కడ నుంచి ఫస్ట్ మనం నాంపల్లి స్టేషన్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక మిగిలిన డీటెయిల్స్ చెప్తా. చలో వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మీ అందరికీ ఒక యాప్ గురించి చెప్పాలి. రోజు మనం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ స్వైప్ చేస్తూ ఉంటాం, మంచి మంచి స్టోరీస్ కనిపిస్తూ ఉంటాయి. బట్ అది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో అర్థం కాదు. సో ఎనీ స్టేటస్ సేవర్ అనే ఒక యాప్ ఉంది. యాప్ త్రూ ఏంటంటే మనం సింగిల్ క్లిక్ త్రూ ఏ స్టోరీ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది ఫేస్బుక్ అయినా, వాట్సాప్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ షాట్లో, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఏది పడితే డౌన్లోడ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ట్రిప్ మనం ట్రైన్లో వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి నాంపల్లికి వెళ్ళాలి. నాంపల్లికి వెళ్ళాలంటే ఎల్బీనగర్ మెట్రో నుంచి డైరెక్ట్ మెట్రో వెళ్ళచ్చు. నాంపల్లి స్టేషన్ దిగంగానే పక్కనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఎల్బీనగర్ మెట్రోకి వెళ్ళాలి. ర్యాపిడో బుక్ చేసిన, సో ర్యాపిడో రాగానే మనం ర్యాపిడో తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పక్కనే ఉన్నాడంట, కాకపోతే ఇంకా అయితా ఉంది. ఎంత టైం పడుతుందో చూద్దాం. 10 నిమిషాలు అయింది ఇప్పటికి, అట్లనే చూపిస్తుంది. హాయ్ రా, బాయ్ బాయ్ బాయ్. సో 10 నిమిషాలు అయింది ఇప్పటికీ, అట్లనే చూపిస్తుంది వెయిటింగ్ 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 అని. సో మీలో చాలామందికి తెలుసు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. ర్యాపిడో ఏంటంటే 2-వీలర్ మనకు ఓలా క్యాబ్, ఊబర్ క్యాబ్ ఎట్లా ఉంటుందో, సో 2-వీలర్కి ఇట్లా మనం సింగిల్ ఉండి ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే ర్యాపిడో తీసుకోవచ్చు. చాలాసార్లు వర్క్ అవుతుంది, బట్ ఇప్పుడు అవసరం ఉంది కదా, వర్క్ అవ్వట్లేదు. ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ పట్టింది బుక్ చేయడానికి. సో ఇక్కడ ఆటోస్ ఏంటంటే మొత్తం నిండాలి, లేదంటే వాళ్ళు స్టార్ట్ అవ్వరు. పక్కనే ఉండు, ఒక మేబీ 5 మినిట్స్ పట్టవచ్చు రాగానే ఇంకా వెళ్ళిపోవడమే. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి ఎగ్జాక్ట్గా 18 రూపీస్ అయింది. మామూలుగా ఆటోలు వస్తే 20 రూపీస్ అవుతుంది. మెయిన్ ఏంటంటే మనం ఎమర్జెన్సీ టైంలో ఇద్దరు మాట్లాడతా. సో మెయిన్గా ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో ఎవరు లేరు అన్నప్పుడు, లైక్ మనం ఫ్రెండ్కి కాల్ చేస్తాం కదా, అట్లా ర్యాపిడో కాల్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు యూజ్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. సో మనం ఇప్పుడు మెట్రోకి వచ్చేసినాం, టైం కూడా లేదు, జల్దీ పోవాలి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం ఎగ్జాక్ట్ నంబర్లో వెళ్ళిపోవాలి. చలో ఇంకా స్టేషన్కి వచ్చేసినాం. ఇందాక మీరు మెట్రో షార్ట్ చూసారు కదా, ఆ షార్ట్ తీస్తుంటే ఒక మెట్రో స్టాఫ్ వచ్చి దగ్గర దగ్గర నాకు ఎల్బీ నగర్ నుంచి నాంపల్లి వరకు ఒక పెద్ద జ్ఞానోపదయం చేసిండు, లైక్ మెట్రోలో ఇట్లా షూట్ చేయొద్దు, దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి అవి అని. సో అట్లానే ఏం షూట్ చేయలేదు. అండ్ ఇక్కడ నుంచి మనం వాకబుల్ డిస్టెన్సే మనకు స్టేషను. సో ఆల్రెడీ మనల్ని కాల్ కూడా చేస్తారు, మనం జల్దీ పోవాలి ఇంకా. సో ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే మనకు నాంపల్లి స్టేషన్. హాయ్ కాదు, మనం ఎప్పుడు కెమెరాలతోని మొబైల్తోని హాయ్ చెప్పుకుంటామా? ఇంత లేటా? ఇంత లేట్ అంటే నేను యాక్చువల్లీ 3:40 రీచ్ అవుతా అనుకున్నా, బట్ లక్కీలీ కొంచెం ముందే రీచ్ అయినా. నువ్వు ఎప్పుడు రీచ్ అయినా? చాలాసేపు అండి. చాలాసేపు? అవును, నీకోసం వెయిట్ చేస్తున్నా. సాయి లోపలికి రమ్మన్నాడు. బట్ ఎగ్జాక్ట్లీ ఏ టైంకి రీచ్ అయినా? ఇప్పుడు 15 మినిట్స్ అవుతుంది. ఓకే, సో మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండి. ఎస్2. చాలా డెక్కన్ బ్లాగర్ హైదరాబాద్ డెక్కన్కి వచ్చిండు. నాంపల్లి స్టేషన్ని హైదరాబాద్ డెక్కన్ కూడా అని అంటారు. అండ్ కబీర్ ఇప్పుడు వచ్చిండు. కబీర్ లేట్, ఇవాళ కొంచెం ఇంకా లేట్ అయితే అనుకున్నా, బట్ ఆన్ టైమ్ వెళ్ళేది. సో లోపలికి వెళ్దాం ఇంకా. మన వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తారు లోపల. మేబీ లోపల రికార్డ్ చేయనియర్ ఏమో అని అనుకుంటున్నా. ప్లాట్ఫామ్ దగ్గర సరిగ్గా చేయనియరు. లోపలికి వెళ్ళాక మాట్లా, ట్రైన్లో ఎట్లయినా సౌండ్ వస్తుంది. సో ఒకళ్ళ టైం ఉంటే మళ్ళీ బయటకు వద్దాం. ఇప్పుడైతే లైన్ పెద్ద ఉంది, వెళ్ళాలి. మాస్క్ తీసుకోవాలా? వేసుకోవాలిగా. ఇదేనా అయింది? ఇదే ముందుకెళ్ళన్నా.
ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఎంతో అనిపిస్తుందిరా. ఈ ట్రైన్ చూడంగానే నాకు మేము ఏదైతే దూసాగర్కి వెళ్ళినామో అదే ట్రైన్ గుర్తొస్తుంది. లగేజ్ ఎక్కువ తెచ్చినామో అనిపిస్తుంది. ఎందుకు తీసుకొచ్చినామో కాకపోతే ఉండాలి అంటే మనం ఇంకా బయటకు వచ్చినప్పుడు 2 డేస్ అంటే 2 డేస్ ఉండం కదా, ఎక్కువ ఉండదు. కొనుక్కుందాం రోడ్డు మీద 100 రూపాయల టీషర్ట్లు. పరిగెత్తుకుంటే వచ్చిన ఎడిటింగ్ లాస్ట్ అవర్ లో వచ్చినది. ఇప్పటికీ నా సిస్టమ్ స్టిల్ ఆన్ లోనే ఉంది. ఇంకా ఇంకా చేయాల్సిన పని ఉంది అన్నున్నాడు. చేయాల్సిన పని కూడా ఉంది. ఇంకెంత నడవాలి ఎడినారు ఈ గ్యాంగ్ అదే అనుకుంటా. ఎస్ 2 ముందు చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కుతున్నాం. ఇవాళ ఎన్ని రోజులైంది? చాలా రోజులైంది. నేను కదా ఈసారి మనం సోలోగా వెళ్ళట్లేదు అంటే ఎప్పుడు నేను లేదంటే నా ఫ్రెండ్ నేను ఇంకొకరం వెళ్తాం. ఈసారి గ్రూప్ అని చెప్పాను కదా, ఆ గ్రూప్కి కర్త కర్మ క్రియ నాగసాయి. ఆల్రెడీ మీకు తెలుసు మన ఫుడ్ బ్లాగ్స్లలో ఉంటాడు హైదరాబాద్ ఫుడ్ సో రీసెంట్గా మనోడు ఒకటి స్టార్ట్ చేసిండు. ఏందనేది చెప్పు నువ్వే గట్టిగా. నేను ఎంత గట్టిగా మాట్లాడితే అట్లా మాట్లాడాలి. మనోడు రీసెంట్గా ఒక ట్రావెల్ కంపెనీ స్టార్ట్ చేసిండు, ప్యాక్ యువర్ బ్యాగ్స్ HYD, ప్యాక్ యువర్ బ్యాగ్స్ హైదరాబాద్ అనేది. సో వీళ్ళు ఏంటంటే వీకెండ్ ట్రిప్స్ ఆర్గనైజ్ చేస్తారు. ఎవ్రీ వీకెండ్ ఇప్పుడైతే గోకర్ణ దాండేలి ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా చాలా డెస్టినేషన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ ట్రిప్స్ ఆల్రెడీ 3 ట్రిప్లు అయిపోయినాయి సక్సెస్ఫుల్గా. నాగసాయితో పాటు వెళ్ళి అసలు వీళ్ళ ట్రిప్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. సో లాస్ట్కి లాస్ట్ వీడియోలో మీకు అసలు ట్రిప్ ప్లాన్ ఎంత, బడ్జెట్ ఎంత, ఏమేమి ఉంటాయి అనేది క్లియర్గా చెప్తాం. సో ఏంటంటే డే 1 రోజు చెప్తే అంత సస్పెన్స్ ఉండదు కదా. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి దీనిలో. మనం ఏమేమి ప్లేసెస్ విజిట్ చేస్తాం? గోకర్ణ, దాండేలిలో రాఫ్టింగ్, వాటర్ గేమ్స్ చాలా ఉంటాయి. ఇది 3 డేస్ 2 నైట్స్ ట్రిప్, గోకర్ణ, దాండేలి, ముద్రేశ్వర్, ఈ 3 కవర్ అవుతాయి ఈ బ్లాగ్ సిరీస్లో. సో ఫుల్ ఎంజాయ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే 10 మందితో వెళ్తున్నాం. సో ఎట్లుంటో చూద్దాం. గ్రూప్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ వీడియోలో మాత్రం ఇక్కడ నుంచి హుబ్లీ వరకు ట్రైన్ జర్నీ ఉంటుంది. సో ఇంకా మిగిలిన విషయాలు మనం నెక్స్ట్ మాట్లాడుకుంటా ఉంటాం. అన్నీ ఒకటేసారి వద్దు. టైం ఇప్పుడు 3:50 అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అయింది. సాయి ఎన్ని గంటల జర్నీ, 800 కిలోమీటర్లు? ఇది వచ్చేసి 700 కిలోమీటర్స్ జర్నీ. 700 కిలోమీటర్లు? మార్నింగ్ 6 కల్లా రీచ్ అయిపోతాం హుబ్లీలో. ఓకే, అక్కడ నుంచి మనకు అంత స్టార్ట్. 3:50 స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో రేపు మార్నింగ్ వరకు ఇక మన ఇల్లు ఇదే, అది స్లీప్ ఇక్కడే, స్లీప్ ఇక్కడే. మంచి నిద్ర పడుకో, పడుకో. ట్రైన్ కదులుతుంది చూపిస్తాను. ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్ కదా. యా, ఎప్పుడు ఫుడ్ బ్లాగ్ చేస్తాము, ఎలా ట్రావెల్ బ్లాగ్ మొన్న అన్నాం అంటే లైక్ అంతే. ఏదైనా మనం అనుకోవద్దు, గోవిద్ద ఫ్లో 30 బ్లాగ్లో వస్తుంది తెలుసా నాకు ఇది. అంటే అనుకున్నది ఏది అవ్వదు, అనుకోకుండానే జరుగుతూ ఉంటాయి. సో ఇది కూడా అండ్ చాలా రోజుల తర్వాత స్టేట్ దాటిపోతున్నాం. నెల అయితే నెల అయితే కర్ణాటకకి వెళ్తున్నాము. కర్ణాటక తెలిసి 1 స్టేట్ మెనీ వరల్డ్స్. సో దాంట్లో ఒక చిన్న ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ ఎట్లుంటుంది అనేది ప్లేస్ చాలా బ్యూటిఫుల్, ఎందుకంటే నేను చాలా వీడియో చూసి ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు వెళ్తామా అని అనుకునేది. సో ఫైనల్గా వెళ్తున్నాం, స్టార్ట్ అయితే చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం వికారాబాద్ దాటినాము. సో కబీర్ మన కోసం ఏం చేసినావు కబీర్? చికెన్ చెట్టినాడ్, చికెన్ ఏంది అలాంటిదే. సో చూడడానికి మాత్రం సూపర్ ఉంది కదా. చిన్న ఫుడ్ బ్లాగ్, చికెన్ ఫుడ్ బ్లాగ్. రోటియా పూరియా? రోటియా పూరియా చపాతి. సో ఇది తెలుగు పేపర్. నాకు ఐ స్టిల్ రిమెంబర్ మన ఆ రోజు దోశలు తిన్న రోజు ఉర్దూ పేపర్ ఉండే. ఏడో దిన్నాం గుర్తుందా? హాంటెడ్ బ్లాగ్. ఫుల్ స్పైసీగా ఉండేది. అవును, మొత్తం చికెన్ ఉంది. గ్రేవీ అనిపిస్తలే తినలా. చికెన్ ఉంటుంది, గ్రేవీ కావాలి, గ్రేవీ కావాలి, గ్రేవీ కావాలి. గ్రేవీ కూడా
మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది మన స్టేట్ దాటి కర్ణాటకలో వచ్చేసినాము ఏదో తెలియని ఒక అంటే ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం రాబాయ్ అని అనిపిస్తుంది అండ్ ఏంది ఇదేనా లొల్లింగ్ ఏమైనా ఉంటుందా సో ఏమైందంటే మొత్తం ఇప్పుడు మనం 14 మెంబర్స్ వెళ్తున్నాము దాటి 28 మెంబర్స్ వెళ్తున్నాము కాకపోతే మా నలుగురిది ముగ్గురిది ఒక బోగిలో ఉంటుంది మిగిలిన అందరిది ఇంకో బోగిలో ఉన్నది అక్కడ వాళ్ళు డ్యాన్స్లు ఏమేమో అంగమ వేస్తారంట చాలామంది ట్రైన్ మొత్తంలా గోకర్ణకి వెళ్ళే బ్యాచ్ మాత్రమే ఉంది అండ్ అందరూ సో అందరూ ఏంటంటే కార్పొరేట్ ఎంప్లాయీస్ ఉన్నారు కొంతమంది ట్రైన్లో కూర్చొని వర్క్ చేసుకుంటారు రేపు సాటర్డే సండే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు కదా సో అది కాన్సెప్ట్ చూస్తున్నాం అది చూడు పెయింటింగ్ లాగా ఉంది చెప్పు పెయింటింగ్ లాగా ఉంది ఇక్కడ చూస్తే కబీర్ ఎడిటింగ్ చేస్తుండ్రు తిందురా అంటే కూడా రావట్లేదు మేము ఆల్రెడీ ఆర్డర్ చేసినాం ఎగ్ బిర్యానీ చాలా రోజుల తర్వాత ట్రైన్లో ఫుడ్ తింటున్నాము రేపు ఎట్లుంటో తెలియదు 90 రూపీస్ సో వచ్చేసింది ఆల్రెడీ అవును మళ్ళా ఓపెన్ కరో లోపలే ఇచ్చిండు కాక ఇది ప్యారడైజ్ కర్రీ కాక వాళ్ళు ఇచ్చిండు అది బాగుండదు ఇది వేసుకొని తినడానికి మటన్ బిర్యానీ ప్యారడైజ్ పెట్టండి మటన్ బిర్యానీ కూడా మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఐ థింక్ ఇంకా పడుకోవడమే ఇంకేం లేదు ఈ వీడియో తింటే నెక్స్ట్ బిర్యానీ నుంచి అసలైన ఏమంటారు ఏమంటారు కథ అసలైన కథ మొదలవుతుంది సో పైన సాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ అనదర్ బ్లాగ్ గుడ్ నైట్ వేరే వాళ్ళు ఐ సీ మై నెక్స్ట్ అని నేనంట విల్ మీట్ ఇన్ అనదర్ అని కబీర్ అండి సో మనం రేపు వెళ్తాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బాయ్ బాయ్.